అందరూ పైకి లేస్తే నూతనాలు ఇస్తాం. నూతనాలు తర్వాత అక్షతలు వేసి ఆ తర్వాత అందరూగా చిత్త ప్రసాదం తీసుకుందాం. అందరూ అంగుళి శోభ జగ రాజు జగ దేవ అయోధ
హారతి అక్కడ స్వామివారి గురించి అమ్మవారి చేయండి. స్వస్తవం బాధ మగ స్వస్తవం బ్రహ్మణ బ్రహ్మణస్పద అందరు కూడా ఎక్కడి వాళ్ళు అక్కడనే ఐదు ప్రక్షణాలు చేసుకోవాలి. యాని కాని చపాపాని జన్మాంతర కృతాని సహ తాని దాని విడుస్తుంది. దేవ శరణాగత వస్తువులు అన్నదా శరణం నాస్తి త్వామేవ శరణం మమ తస్మాత్ కారణ భావేణ రక్ష రక్షో జనార్దన ఆత్మస్కారాన్ సమర్పయామి. అందరు కూడా కూర్చుంటే వరుస క్రమంలో వస్తున్నాడు. అప్పుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి కోపం వచ్చి అప్పుడే కింద దూకి వాళ్ళని చంపాలనుకున్నాడు. కానీ అన్న శత్రుడు జాడ నర్ధాంగి చూడు నర్ధాంగి జాడయు బడయు నైతి నింకన్ చికాకటి కొండలట్లా బీతి కలిగి ఎప్పుడైతే రక్షింపమన్నాడో ఆ అసురాంగులందరూ కూడా సీతమ్మ వారిని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి కోప్పడుతూ ఉన్నారు. ఆమె రకరకాలుగా హింసిస్తున్నారు. కానీ అప్పుడు ఒక స్త్రీ నిద్రపోతూ ఉంది. ఆమె నిద్రలోంచి వెలుగాంచింది. చూడండి రామాయణంలో కొంతమంది స్త్రీలు కథను మలుపు తిప్పుతుంటారు. ఇక్కడ కూడా మళ్ళీ రామాయణ కథ ఇంకో మలుపు తిరిగింది. అప్పుడు వీడు ఇబ్బంది పెడుతుంటే ఆ రావణుని భార్యలో ఒక గంధర్వ కాంతి ఉంది. ఆమె పేరు ధాన్యమాలి. ఆ ధాన్యమాలిటర్ వెళితే ఏం చేసినట్టే అయ్యా నువ్వు ఎంత బతిమినాన్ని ఆమె నీ మాట వినడం లేదు ఎందుకు మాట వినడం దాంతో నీకేం పని అని ఆమె అందమైనటువంటి స్త్రీ వారిని మలుపుకొని ఇంటికి తీసుకుపోయింది. అలా ఆ రోజు రావణుని ఆగ్రహాన్ని ఆ ధాన్యమాలి తప్పించింది. ఆ తర్వాత విభీషణుడు కూర్చుడు త్రిజట ఆమె అప్పటిదాకా హాయిగా ఆమె సీత దగ్గరలో ఉండేది. పాపం సీతక్షేమం తెలుపుతూ ఆ విభీషణుడు చెప్పినాడమ్మా నువ్వు ఏం చేయక్కర్లేదు ఆమె రామచంద్రుని భార్య సీతాదేవి మహాసాధ్వి ఆమె సేవ చేసుకోకు మా అన్నయ్య ఏమి ఇబ్బంది పెట్టినా ఆమెకు ధైర్యం చెప్తే అక్కడనే ఉండాలని పాపం ఆమె రాణివాసం వదిలేసి సీతమ్మ వారి దగ్గరనే ఉండేది ఎప్పుడు ఆమె క్షమేమి చూస్తూ ఉండేది. ఆ పెదనాన్నగారు వచ్చి కోపం కాగానే ఆమె అంతకుముందు బాగా నిద్రలో ఉంది. అప్పుడు ఆమెకు కలవడ్డది. ఆ కలలో రాముడు లక్ష్మణుడు మరి వానర సేన అట్లాగే సుగ్రీవుడు వీళ్ళంతా ఈ లంకపైకి దండెత్తి రావణుని యొక్క సంహారం చేసి ఆ రాక్షసులను చంపి ఒక తెల్లటి ఏనుగు పైన గొప్ప అంబారి వేసుకొని దానిపైన తెల్లటి చామరంతో రామచంద్రమూర్తి ఆ విభీషణుని పట్టాభిషేకం చేసినట్టు విభీషణుడు లంక రాజైనట్టు రావణుడు యుద్ధంలో మరణించినట్టు కలగన్నది. కలగనగానే అప్పుడే మేల్కైంది ఆ కళ రాక్షసులకు చెప్తా ఉన్నది. ఏయ్ మీరు ఆమె దగ్గరికి పోవద్దు ఆమె ఎవరనుకున్నారు సీతామాత నేను ఇప్పుడే కలగన్నా ఈ తెల్లవారు వచ్చిన కళ నిజమైతుంది మీరు ఆమెను ముట్టకుండా అని అందరూ దొబ్బేసిదట. దొబ్బేసి ఆ కళ చెప్పింది. ఆ కళ చెప్పగానే అందరూ భయపడి ఆమెను వదిలేసినారు. వదిలేయగానే అనుచు చిత్త తెలిపిన అందు అందరు నోరుకొని సీత యొక్కది వద్దకేరి చేతులెత్తి రొక్కి చూడు తల్లి చిక్కులొక్కొక్కటే తొలగి నీకు శుభం కలుగునికా. అమ్మా బాధపడకు నీ చిక్కులన్నీ పోతాయి నీకు క్షేమం కలుగుతుంది నేను ఇప్పుడే కలగన్నా నీ రామచంద్రమూర్తి వస్తాడమ్మా అని చెప్పారు. నేడో రేపు ఇప్పుడో కాదు నేడో రేపు ఒక్క నీలి మేఘం వచ్చి కంటి నీరు దుడిచి కరుణ పంచి పుష్పకమ్మును నిన్ను పుణ్యం పురము చేర్చడు భాగ్యమక్కునమ్మా వివరం అడగకమ్మా. గొప్పగా చెప్పి తెలిసిట అమ్మా నేడో రేపు ఒక నీలి మేఘం నీలిమేఘం అంటే రామచంద్రమూర్తి నీలి మేఘంలో ఉంటాడు. ఒక నీలి మేఘం వచ్చి నిన్ను ముద్దాడి రామచంద్రమూర్తి నీలి మేఘంలో దగ్గరికి వచ్చి నిన్ను ముద్దాడి నీ యొక్క బాధ తెరిచి పుష్పకమ్ములు ఎక్కించుకొని పోతాడమ్మా నీ పురానికి బాధపడకమ్మా అని ఆ త్రిజడ చెప్పిందట. చెప్పగానే నేడు ఇక్కడ నర్మ గర్భముగా నాదర మొప్పగా వచించిన వేగ నా వనితలు కొందరు అప్పగించి స్వప్నమనందరి మంచి చెబ్బరలు మంచి చెడ్డలు అరసి మనమనం చేసి అనుపమ మునిగించుతూ లేదు రావణుండని మరణించి
దేవుని మరణించి తీరుని హాయిగా నిద్రపోయిరందరూ చూడండి. ఖచ్చితంగా ఆమె చెప్పిన కళ సాకారమవుతుంది. రావుడు యుద్ధంలో మరణిస్తాడు అని అంటే యుద్ధంలో మరణిస్తాడు, మనకు మంచి రోజు వస్తాయని ఇద్దరు రాక్షసులు. ఇదొక వింత. రాక్షసులు కూడా మనకు మంచి రోజు వస్తాయని ఇద్దరు అద్భుతంగా చెప్పినాడు. త్రిజల దయనీయమైన నా స్థితిని దాంచి కొత్త జాలిని చూపిన అంతేగాని నీతి మాలిన దానవ నేత నన్ను వదలు డేతోడనంచు నాశ నా ఆశ పగటికలే. సీతమ్మ అన్ని కలవార్త విన్నది కానీ ఏమో ఇదంతా నిజమవుతుందో కాదో, రావణుడు నన్ను వదులుతాడో వదలో అని అపనమ్మకంతోనే ఉన్నదట. కాన రెండు నెలలు గడువు ముగిసినందాక బ్రతికినంత వలన ఫలితమేమి? అప్పుడు చిత్రహింసలంది చచ్చుట కన్నా ఇప్పుడే తను వీడుటెంతో మేలు. వారు రెండు నెలలు గడిపించిపోయింది కదా, ఆ నెలలు రెండు నెలలు గడపడేందుకు ఇంకా ఇక్కడ గడిపోవడం సిద్ధమని ఆమె జడను ఉరితాడుగా వేసుకొని ఆమె మరణించడానికి ప్రయత్నిస్తా ఉన్నది. మదిన్ పలుమారు రామనామం స్మరించి, 10 సార్లు రామనామం స్మరించిందట. రామ రఘురామ రామ రఘురామ లోక కళ్యాణ ధామ అహోరోద్ధామ దివ్య గుణాభిరామ అనుచున్ లయబద్ధముగా గానమాలపించే లంకలో తొలిసారి. చూడండి, ఈమె ఆ జడతో ముడి వేసుకొని గట్టిగా చేతులతోలాగి మరణించాలనుకోగానే ఆంజనేయస్వామి భయపడి మెల్లగా రామనామాన్ని పలుకుతూ ఉన్నాడు. ఆ యొక్క కొమ్మల మధ్యలోంచి ఎలా పాడుతున్నాడు, మదిని పలుమార్లు ఆంజనేయస్వామి మదిలో రామనామాన్ని స్మరించుకొని, మదిని పదిమార్లు రామనామము స్మరించి రామ రఘు రామ రామలోక కళ్యాణ ధామ అహోరోద్ధామ దివ్య గుణాభిరామ అనుచును లయబద్ధముగా గానమాలపించి. ఎప్పుడైతే అమ్మవారు భయపడుతూ ఆత్మహత్య చేసుకోవాలనుకుందో ఆంజనేయస్వామి వెంటనే రామనామాన్ని అందుకొని తీయగా పడతా ఉన్నాడు. లంకలో తొలిసారి శ్రీరామ భజన నాలకించిన సీత కల్లోలమడిగి, ఏమిటి వింత, నేనెప్పుడేది ఎరుగనైతిని అనుచుని పైకెత్తి తల చిగురుట చిగురాశతోడా. ఏమిటి వింత, ఇంత రాక్షసుల మధ్య రామనామాన్ని స్మరించిన వారు ఎవరు స్వామి అని ఒక్కసారి మెల్లగా పైకెత్తి కనులు పైకెత్తి ఆ వృక్షం పైకి చూసినట సీతామాత. పాద పవనందు సూక్ష్మ రూపమున నున్న హనుమ వెంటనే నిజ రూపమంది మంది ధుమికే ధరణీ ఆత్మద ముందు సంభ్రమ గదుర బలి బలి అని సకల దేవతలు గొడా. ఎప్పుడైతే అమ్మవారు అలా పైకెత్తి చూసిందో దబాళ్ళ కిందకి దూకినారు ఆంజనేయస్వామి. వెంటనే సీత పాదాలు నంటి మొక్కి, దేవీ నీకు ఒక శుభవార్త తెలియే వచ్చి రంకంగల వాడవాడలను వెతికి చిట్ట చివరకు కంటి నీ చెట్టు కింద. అమ్మా నీ క్షేమ మనసి ఈ లంకంతా ధారించి వెతికి వెతికి వేసారి చివరిగా ఈ యొక్క అశోక వృక్షం కింద ఈ శిక్షుభా వృక్షం కింద నేను చూసినానమ్మా అన్నాడట. అనగానే చెప్తూ ఉన్నాడు, ఎప్పుడైనా ఉన్నాడన్న విషయం చెప్పాలి, భగవంతుడు ఉన్నాడని చెప్పాలి. అందులో ఆమె ఆశ్చర్యపోకూడదు, సందేహం అసలు ఉండకూడదు. ఇక్కడ ఆంజనేయస్వామి అదే పనిచేస్తున్నాడు. ఉన్నాడు లెస్స, ఉన్నాడు తల్లి రాఘవుడు, ఉన్నాడు రాఘవుడు ఉన్నాడు అనుజన్మతోడ గొప్పగా నిడవులన్ను నిన్నే మదిలో దరచుచు ఉన్నాడిక చింతలు మాను ఉత్తమ సాధ్వి. ఉన్నాడమ్మా నీ రామచంద్రమూర్తి ఉన్నాడు మా యొక్క ఆ వానర వలయంలో, వానరాజు సుగ్రీవుని అదుపులో అందరం కలిసి ఉన్నాడమ్మా, అందరితో కలిసి ఉన్నాడు. ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు, ఇది కపులగోడి ఉన్నత చరిత మొల్ల చెప్తుంది రామాయణంలో అతికూరి మొల్లగారు. ఆ మొల్ల రామాయణంలో ఆమె అద్భుతంగా చెప్పింది, ఉన్నాడు లెస్స రాఘవుడు ఉన్నాడు, ఇది కపులగోడి ఉర్వీతరయ రానున్నాడు నీ కొనిపోనున్నాడు. ఉన్నాడమ్మా రామచంద్రమూర్తి ఉన్నాడు, వస్తాడు తీసుకుపోతాడు, నువ్వేం బాధపడకన్నాడట. ఉన్నాడు తల్లి రాఘవుడు ఉన్నాడు అనుజన్మతోడ గొప్పగా నిడవలను నిన్నే మదిలోడ తలచుచు ఉన్నాడు చింతమాను ఉత్తమ సాధ్వి. ఓ ఉత్తమ సాధ్వి, ఇంకా చెప్తాను ఆమె నమ్మడం లేదు. ఇది కలగాదు దేవి విను, మేలు రఘోత్తము నేను రఘోత్తము నాన మేరకే ఉదవి ఉదజిన్ దాటి వచ్చి తిన్ ఉంగరము ఉంగరమా ప్రభు నాకి నా కానవాలుగా ముదమనం తెచ్చినాదిగో ఇదిగో ముందుగా ముద్రిక నీ స్వీకరించి నీ ముదిం నీ మదిగల సంశయములను మాన్పు కొనంగుదమ్మా భూమిజా. అమ్మా ఉండడం కాదు, నన్ను దక్షిణవైపు పంపినాడు, ఆ ఆనవాలుగా ఉంగరం ఇచ్చినాడని ముందుగా ఉంగరం పెట్టినాడు. ఎందుకంటే ఆమెకు ముందే నమ్మకం లేదు, అంతా రాక్షసుడే రావుడే ఈ రూపంలో వచ్చినాడు అనుకుంటుంది కాబట్టి ఆ ఉంగరాన్ని చూస్తాను అని అంగళీయ కమ్మును హనుమంతుండు సీత ప్రసంగ నాయమ దానింగుని అందు ప్రతిఫలించిన ప్రతిఫలించిన తన ప్రతిరూపమున్ సతి ప్రతిరూపమున్ నరసి తన్మయమందెన్.
రాజా రామచంద్ర భగవారికి జై. ఎప్పుడైతే అద్భుతంగా ఉంగరం ఇచ్చినాడో అందులో రామచంద్రమూర్తి ఆ ఉంగరంలో ప్రతి ఆ యొక్క ప్రతిరూపం కనబడ్డది, అద్భుతంగా కళ్ళకద్దుకున్నది, సంతోషంతో పొంగిపోతా ఉంది అమ్మవారు. ఆమె కణుల నుండి ఆనంద బాష్పములు వర్చన మండలు గురిసి ప్రాణనాథుండెదురుగేదించి హృదయ వీణను గోట మీడినట్లు తలచి మిగుల మురిసే. ఒక్కసారిగా సిగ్గుపడిపోయినట్టుగా ఆమె భ్రమించింది. ఒక్కసారి కళ్ళల్లో నీళ్లు గారినాయి. ఆనందము పొంగింది. అవనీ జాతమోమునందు మొదటిసారి కొత్త వెలుగులు అలసి కొమ్మ మీద చిలుక ఒకటి ముత్తులలు కంగ వలికెన్ శుభం 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 అడం శ్రద్ధముగా. ఎప్పుడైతే ఆనంద బాష్పాలు రాలాయో ఆ చిటారు కొమ్మల కొన్ని చిలుకలు ఆనందంతో రామా రామా అని పలికినాయట. ఆ చిలుకల ముద్ర పలుకులంటే ఆ ఆమె ఆ సీతాదేవి ఉప్పొంగి పలికినటువంటి మైకంతో రామా శ్రీరామ అని పలికిందట. అది శుభ సూచకముగా ఆత్మ ధరించి గమనం మించి సీతమ్మ హనుమనలసి నేడు నా ప్రాణములు మేన నిలిపినావు మన చదువుతమ్మ వెయ్యేళ్ళు బ్రతుకునేవు. వాహ్, నా ప్రాణాలు కాపాడినవయా. ఇంతకుముందే అవి ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి నా ప్రాణాలు కాపాడే 1000 ఏళ్ళు జీవించువుగా కా. దీవిజితుల సీతామాత రాజా రామచంద్రమాది భగవానికి జై. ఆ మాట కాంజనేయుడు నా మాటలేమి ఎవర నారాయణుడో స్వామి అపర నారాయణుడే స్వామి నీవు రాజ్యము నీ మహిళల వలయు 7 ఏళ్ళు అమ్మా 7 ఏళ్ళు 14 యుగాలు మీరు రాజ్యం చేయాలి నా మాట వదిలేయనట అనగానే అని మనం తరువుచుండని అడుగక ముందే నా వివరమంతయు నీకు వచించనించు నడవగనైతి నేల ఎన నొప్పగా రామున్ క్షేమ మాత్రం నే కడుబడి తెలిపి నీ చెవికిన్ కమ్మని విందు సంకూర్చించుడన్ తడవకపోయగనమ్మా నందప్పగ చూడుమమ్మా అని జానకీదేవి ప్రార్థన. అమ్మా, మా రాముణ్ణి ఎలా చూసినావు? నీకు ఎలా బాగున్నారా? మా మరిది బాగున్నాడా? అన్ని వివరాలు అడిగింది, అన్నీ చెప్తా ఉన్నాడు. ఎట్లా కనబడరుగా? నీకు ఎక్కడ కనిపించిండ్రు? తొలిసారి మీరు ఎక్కడ కలిసినంటే ఆయన పంపాసారి తీరువల్లో మొట్టమొదటిసారి ఆ రామచంద్రుడు చూసినట్టు వైద్యం చెప్తాడు. 14 జతలు సమముగా గల రామచంద్రమూర్తికి ఆ యొక్క చేతులు కాళ్ళు 14 జతలు ఉంటాయి. అన్నీ సమంగా ఉన్నాయట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ 14 జతలు సమముగా గల. మరి ఆయన ఆజానుబాహుడు, మోకాళ్ళని చేతితో ఉన్నాడు. ఆ కంఠానికి 3 సులు తిరిగి ఉన్నాయట. దీర్ఘబాహుడు, ఆయన యొక్క కండలు తిరిగి దీర్ఘంగా ఉన్నాడు, అద్భుతంగా నిలువెత్తుగా ఉన్నాడు. 7.5 అడుగులున్నటువంటి రామచంద్రమూర్తిని నేను తొలిసారి చూస్తున్నాను. ఆయన పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. ఆయన చూస్తేనే ఆయన కోపాన్ని చూసి నేను భయపడ్డాను. అంత ఆవేశంగా ఉన్నారమ్మా ఆ లక్ష్మణమూర్తి అని వారు జాడలు చెప్పినాడు ఆంజనేయ స్వామి. సీతమ్మ వారు, అబ్బా నిజంగా వీడు రామదూత, ఇది నా ముద్రిక అని సంతోషపడిందట. సీత, ఏమైనదో ఎన్న చింత నీకు? వలదు రఘురామ, నేను వారిని నంపి ఆ మహాస్వాది నేనట అసలు విభుందాచరించిన కనుగొని తక్షణమే అని చెప్పినాను. నేను మాట ఇచ్చినాను, నేను చూసేస్తానని చెప్పినానమ్మా. ఈ విధంగా అన్ని వివరాలు చెప్పినాడ. రాజారామచంద్ర భగవానికి జయ. 5 నిమిషాలు బాగా అలసిపోయినాడు, ఆకలి వేసింది. అమ్మవారిని అడుగుతా ఉన్నానమ్మా, నీ క్షేమంతో పాటు కొద్దిగా నేను ఈ ఫల వృక్షాలని తినొచ్చిన అనగానే నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం నాయన అనగానే అంతటా మకర తోరణము మహిత ఆసనముగా గొప్ప దర్పమున వలువదీరి తోక ద్రిప్పుచున్ భీకరమ్ముగా భీకర అకారునిగాంచి ధనుజ వీరగడమ్ము బెదరి అడుగు ముందు కొన్ను వేగ ధైర్యమున్ లేక ఉన్న చోటు లేబడి తొరి కోతి తోరణద్వారము దిగిరారా వేగపీకగా వేగపీక కన్నన్ ముందు ముందుగా తోక దునిమి. ఆ విధంగా పండు ఫలాలు తిన్నాడు. వెంటనే ఒక మకర తోరణంపై ఎక్కినాడు. ఎక్కి భీకరాకారం మించి ఆ అరణ్యాన్ని ఆ వనాన్నంతా పాడు చేస్తూ ఉన్నాడు. కింద ఉన్నటువంటి ఆ రాక్షసులు చూసి ఓరి పోతి కిందికి దిగిరారా అని అరుస్తూ ఉన్నారు. ఎదురుగా ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. ఆ ఆకారాన్ని భయపడ్డారట. కాంచి ధనుజ వీర గణమ్మును బెదిరి అడుగు ముందుకు వేయి ధైర్యం లేక అడుగు ముందు ధైర్యం లేక కిందికి రారా అని తగిలినారా నేను చుట్టూ. దానినే మేము నీకు రికార్డు చేసి సీత కూర్చుండి ఉన్నట్టు చెట్టు వద్ద కంఠమున కింద నొప్పి గరుగు కలగకుండా కాలు సదరమ్మునకు పంపగలమని నన్ను అంటా ఉన్నారా యొక్క రాక్షసులు. రే, కిందికి రారా, మీ తోకలిని కురితాడుగా చేసి
నీ కంటాని కేసి గుంజి నిన్ను సంపివేసి సీతమ్మకు కనబట్టి చేస్తామని చెప్పాడు. రెండు మీ పేచ మడచి సంద్రమం దాటి నే భోవల స్వామి సన్నిధికి వేగ అనుచుని వాళ్ళమున్ పెంచి రామం ధరించి చివరి గర్జించి హనుమ అబ్ధి నల్దిక్కులన్ వీరు నన్ను పట్టుకోవడం ఏంట్రా, నేను మిమ్మల్ని అందరినీ సముద్రంలో వాడేసి చంపి ఈ వార్త రామచంద్రుడు తెలుపుతానుడా అనుచుని హెచ్చరించి ఆకుని గాండ్రించి పులను పోలే పవన పుత్రం పైకి ధుమికి వేక దాటి దుర్గర్భమే పార అని వినల్పసాగి సమర వరకు ఆ విధంగా గొప్పగా గర్జించి ఆకాశం అంతా పెరిగి ఆ యొక్క రాక్షసుని సంహరించడానికి సిద్ధపడ్డాడు. వాయు తనుజుండు వాళ్ళమ్మతో మోది కొందరని యోధులను గోల్చనేలా తొక్కతో కొంతమంది చంపినాడట. పది తాళ్ళ నిధులపై గుప్పించి కొందరని వీరుల గోల్చనేలా కాళ్ళతో కొంతమందిని నొక్కి చంపినాడట. తొడగట్టి లంఘించి పిరికిళ్లతో గుద్ది కొందరని చూరుల గూర్చనేలా కొందరు పిరికిల గుద్దులతో గుద్ది చంపినాడట. కొందరం దీనిల గూర్చనేలా కీళ్లు విరిగిన రథముల కేలనే కేలనెత్తి అవి ఏ గదలను వివరించుతున్న అసలు వీధి వీరులను తరిమి వెంటాడు వేటాడు ధరలు గూర్చి రణముల కొసంగి కొంత విశ్రాంతి హాయిగా విశ్రాంతి హనుమ. ఆ విధంగా కొందరి తోకతో కొందరి కాళ్ళతో కొందరి పిడిగుద్దులతో చంపి కొంత విశ్రాంతి తీసుకున్నాడట. అందరూ కూడా ఏకధాటిగా రావణ దగ్గరికి పోయి ఈ విషయం చెప్తా ఉన్నారు. అయ్యా, ఎక్కడి నుంచో మన మనలో ఒక కోత వచ్చింది, కోతి రావడమే కాదు ఏదో సీతమ్మతో మాట్లాడింది, ఆమె నాకు తెలిసి రాముని యొక్క జాడ తెలుసుకోవడానికి కొంచెం దూతగా కనబడుతున్నది, ఇప్పటికే 10 లక్షల మంది చనిపోయినారు, కొన్ని గంటల్లో పల్లె 10 లక్షల మంది సైన్యం చచ్చిపోయిందయ్యా, ఇక మీరే బయలుదేరాలి, మీ కుమారు పంపిస్తే మాకే తెలియాలంటే అక్కడి నుండి వానరు మొత్తం వాన నుంచి ఆ యొక్క ఆంజనేయ స్వామి చేతిలో ఉన్న రాక్షసులు మొత్తం తప్పించి చనిపోయినారు. ఇటు చూస్తే 100,000 మంది కనబడ్డారు, ఏవైపు చూస్తే 100,000 మంది, కొన్ని 100,000 మంది ఆ ఆంజనేయ స్వామి పైకి రాగానే భీకరాకారమై ఎంతోమంది 10 లక్షల మంది అక్కడ చనిపోయినారు. ఇక మిగిలిన వారు పారుకుంటూ పోయి ఆ యొక్క రావణతో చెప్పినారు, ఇంత ఇంత చేసి కూడా విషమంతాల యొక్క మకర తోరణమును మరలదేరి సీత మరియులీల సింహనాదమునర్చి గోళ్ళు గిల్లు కొలుచు కూర్చుండే. ఈ విధంగా సింహనాదం చేసి ఏం తెలియడం లేక ఆ మకర తోరణ మీద కూర్చొని గోళ్ళు కొడుకు కూర్చున్నాడు. మళ్ళీ పోరు గెలిచినట్టు మారుతిని హుంకారణం చెవినబడి రావణునకు విన్న వాణి విన్న తోడని వాణి వీరం పడగట్టి పుడవి గద్దరిల్ల బుసలు కొట్టి ఎప్పుడైతే సింహనాదం చేసినాడో ఆ నాదం రావణుని వినబడ్డది. వాడు హుంకరు పైకి లేచినాడ. ఎప్పుడు అభజయమ్మ అనున్నది ఎరుగనట్టి వేల రాక్షసుల యోధుల నేల గుర్చే ఒక్క వాళ్ళ నుండి ఏమిటి ముప్పెన హాని కలవరం చెంద లంకేశుడు నిలయ మెల్ల అంత దానవేంద్రుండి అతి బలశాలి అంతరంగికుండైన జంబు మాలింజీర పిలిచి మర్కటము బట్టి మబ్బు పెట్టకుండా కట్టి తెమ్ము అని. అప్పుడు ఆ రావణాసురుడు ఏమి ఎలాంటి ఉప్పెన వచ్చి పడ్డది మన మీద, వార్త లేదు ఏం లేదు మంచి లేదు చెడ్డ లేదు, తెల్లారేసరికి 100,000 మంది 1,000,000 మంది ఆ యొక్క రాక్షసులు చనిపోయినారు, ఏదో కోత వచ్చి ఇంత మరి దావాళం లేపుతుంది, మీరేం చేస్తున్నారు, జంబుమాలి పంపినాడ, ఆ జంబుమాలి బయలుదేరినాడు, ఆ జంబుమాలి మంచి రథాన్ని ఎక్కి మరి 4 గాడిదలు పోసినట్టు రథం మీద బయలుదేరాడు జంబుమాలి, 4 కంచెర గాడిదలు కట్టుకొని రథం మీద ఎక్కి ఆంజనేయ స్వామి వైపు యుద్ధానికి వెళ్ళాడు. ధనుజ వీరు దశవశర గొప్ప ధాటి వలన హనుమ సమ్మోహము కంది రక్తాంబుజంబులం పగతి భాషిల్లిని కానీ పరువు లేదు పగుల లేదు చతికులుండైపోయినని గాంచి జంబుమాలి ఆ జంబుమాలి పోతుపోతూనే గొప్ప యుద్ధం చేస్తూ ఉన్నాడు. మంచి మంచి అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు, కానీ అవి ఆంజనేయ స్వామి యొక్క ఉరానికి ఆ యొక్క శరీరానికి దాకి తుత్తునికలే కింద పడతా ఉన్నాయట. ఆంజనేయుండు దాని అవకాశమని వికసించినట్టు కౌతూహలమ్మతో ఇరు జబ్బలందెత్తి ఉరగతిని లంఘించి పెను బండలను కూడి వెనక్కి విసిరి రథగజ తురంగములను కుప్పగూలిచి అంతరం తానవుచు నర్గడించి బాణవర్షమ్మ తనపై కురిపించాడు. వేల సైనికులను నేలగూర్చి మంటలకు చుమ్ము శస్త్రములు మార్చి మార్చి సగర సంధించు చున్నట్టు జంబుమాలి రథం పైకి దూకి వాడిని దుర్గర్భమనిచి బలమైనట్టు కుచ్చుగం నిలిపి చంపే. అద్భుతంగా ఆకాశమంతా పెరిగినాడు. ఆ జంబుమాలి రథంలో దూకినాడు, వాడిని కుతికబట్టి పైకి ఆకాశంలో తీసుకెళ్లి విసిరి నేలగొట్టినాడట. వాడు మరణించినాడట. వెంటనే అతి భయంకర దుర్వార్తను ఆలకించి దొరద రాకం పది తల్లి తల్ల నిల్లి అడుగులు ఒక చోట నిలవకుండా అర్ఘరించి మరల పంపే. ఎప్పుడైతే జంబుమాలి మరణించినాడో
మంత్రి కుమారులు ఏడు మందిని పంపించినాట. ఆ ఏడు మంది కూడా యుద్ధంకి వచ్చినారు. ఏడు రథములు ఏడు మేఘలు రెక్కి నెక్కి కలిసి కదిలి 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 మంది మార్భలముతో కానీ వారలను కూడా కవి వరుణుడు జమ్మాలిని తోడుగా సాగరింపే ఆ ఏడు మంది మంత్రి కుమారు కూడా ఆ జమ్మాలు ఏ విధంగా అయితే ఆ నరకానికి పంపినాడో అట్లాగే స్వామివారు మళ్ళీ వారిని చంపినాడు. అటు రావణుని చంపాడు. అసలు గణములను ఒక్కొక్కరిని కూడా వదలకుండా వదలక ఒక్క కోతి వరుసగా పట్టుబెట్టాడు. పైన వరమరిసి కొరక కొరకయే వచ్చే నక్ష కుమారుని దప్పుడు చూడండి. ఈ విధంగా మంత్రి కుమారుడు చనిపోయినారు. జమ్మాలి కుమారుడు జమ్మాలి చనిపోయినాడు. మంత్రి కుమారుడు జమ్మాలి ప్రహస్తుని కొడుకు జమ్మాలి చనిపోయినాడు. ఏడుగురు మంత్రులు చనిపోయారు. ఏడుగురు మంత్రి కుమారుడు చనిపోయినారు. గొప్ప రాక్షసులు చనిపోయినారు. చివరిగా ఆయన చిన్న కుమారుడు అక్ష కుమారుడు అడక్కుండానే బయలుదేరిన రథానికి అక్ష కుమారుడు అద్భుతమైన బంగారు రథాన్ని కట్టుకొని నాలుగు గుర్రాలు కట్టుకున్నాడ. పంచవనులు గుర్రాలు కట్టుకొని అక్ష కుమారుడు తెలిసిన ఆంజనేయ స్వామి పైకి యుద్ధానికి వచ్చినాడ. తండ్రి కోధమెల్ల తన అస్త్ర శస్త్రాల కలిగి చిత్రగతులను నమరించి నిన్న అమరియున్న అధరమ సేయించి అక్ష కుమారుడు కదిలి హనుమతోడి కయ్యమలకు తోక నాడించుకును కొలుచున్న శోకగా అశోక వాటిని వాకడంగల తోరణ ద్వారమందు కూర్చుండిన మారుతిని కోరుగోరి తరికి వచ్చాడు. అసుర బృందమునకు గలిపి అని ఆ విధంగా అక్ష కుమారుడు ఎప్పుడైతే వచ్చినాడో ఆంజనేయ స్వామి తొక్కతో ఆడుకుంటూ ఆ గోలు గిలుకుంటూ కూర్చున్నాడు. అక్ష కుమారుడు అద్భుతంగా యుద్ధానికి వచ్చినాడు. రాగానే కోటి దీపములు ఒక చోట కొలువు తీరినట్లు కాంచన రథం ముందు నలుగురుచున్న రావణుని కూర్మి తనయుండి విరాజమాన రూపమంజన అసుకుని కల్లోలపరిచే చూడండి. వాడు బాగా వెళ్ళిపోతున్నాడు. కోటి విద్యుత్ కాంతులు వెళ్ళిపోతున్నాడు. అక్ష కుమారుడు గొప్ప శరీరవంతుడు బలవంతుడు యువకుడు. వారు దృఢంగా ఆంజనేశ్వరం ఆశ్చర్యపడాడు. ఏమిరా వీని యొక్క ధైర్యము వీని యొక్క శరీరము ఎంత అందంగా ఉన్నాడనుకున్నాడు. అనుకోగానే దూరమందుండి ధీర గంభీరమైన పవన తని మోమునను ప్రజ్వరించు దివ్య తేజస్సున్నావసి విస్మయం మంది చంది జనజంచన్ తెలియజేసను నిశ్చేతులాయే. వాడు చూసినాడు ఆంజనేయ స్వామి. ఏమిరా ధీరత్వంగా ఇంత గొప్పగా ప్రజలేటటువంటి ఈ కోతి నిజంగా వీడు కోతేనా నిజంగా వీడు వనరుడేనా అనిపిస్తున్నాడు. అన్నయ్య సైన్యమంతై ఉన్న సమరాన సమరాసుర భవమున్న గొప్ప ఆయుధములను గుట్టలున్న వేల వేల ధన వీరుడు బలిమును గలి బలి ఉన్న సాహసింపును గెలువ సాధ్యమగునే చూడనుకున్నాడు వాడు మనసులో. ఏమిరా ఇంతమంది సైన్యం చేతిలో ఎన్నో అస్త్రశస్త్రాలున్నాయి అవన్నీ ఆయన దాకా కింద పడిపోయినాయి నిజంగా వీరితో యుద్ధం చేయగలనా అని మనసులో అనుకున్నాడు. కానీ ఎదుటి వాలి బలము నెరింగిపో పోరకయున్న అపజయం మొదలున్న భయము యుద్ధ తంత్రమున్ వ్యూహమున్ లేకుండా నరి వీరు లేమన్న భయం నడయాడుకొండపై తొడగట్టి లంఘించు అటిదహారకరమున భంగము బల పరాక్రమలను బలవాన విజయము నందించదాలమున్న భయము మారుతికి అక్షణకున్ నొక్క మారగరిగి ఒక్క నిమిషమున్న కన్నారుపు ఒకరికొని దోచుకొని అంతలో ఒకడు చోద్యమనగా మేలని సిద్ధమయ్యే ఆవలములకు ఆలవలములకు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటున్నారు. అసలు యుద్ధంలో వ్యూహ ప్రతివాళ్ళు ఎలా వేయాలి వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు. ఇప్పటికి కొన్ని వేల మందిని సంహరించినాడు. నేను ఇప్పుడే వీడి శౌర్యాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. యుద్ధాలు జరిగినాయి కత్తులు ఇరిగిపోయినాయి కాళ్ళు ఇరిగిపోయినాయి కొంతమంది తొరలాడుతూ ఉన్నారు అక్కడ రథాల యొక్క చక్రాలు ఇరిగిపోయినాయి చూసినాడు అక్ష కుమారుడు. వీడు మామూలు కొద్దిగాడు అనుకున్నాడు. అనుకొని అనిల తన యును పటు భీకరాకృతి అక్షడు జాగు చేయక చేయరాధని ధరించి సంధనమును తోడుతా తానక ఆకాశమునకు ఎగిసి అస్త్రవర్షము కురిపించే హనుమ పైకి వాడు ఒక్కసారి చూసినాడు. అమ్మ భూమి మీద నుండి యుద్ధం చేస్తే వీడు మనకు అబ్బడని ఆ రథాన్ని ఆకాశంలోకి ఎత్తినాడట. అక్ష కుమారుని గుర్రాలతో పాటు రథాన్ని ఆకాశాలకు ఎక్కి ఆ మేఘాల చాటుని యుద్ధం చేస్తున్నాడు. భయంకరంగా ఆంజనేయ స్వామి వైపు స్వామి పైకి పౌర తరయుని మేరు పర్వతముల వంటి మేన కురిసిన అక్షని బాణవృష్టి తప్త లోహంపై బడి తల్లడిల్లు చినుకులైపోయే మిగుల విచిత్రమాయే. వాడు గొప్ప బాణ వర్షం కురిపిస్తూ ఉన్నాడు. అవి ఎలా వస్తున్నా ఎక్కడ కనిపించడం లేదు. అంత భయంకరంగా ఆంజనేయ స్వామి పైకి యుద్ధం చేస్తూ ఉన్నాడు అక్ష కుమారుడు. అయినం జంకగా దెబ్బతిన్నట్టు చిరుత పగదించలరేగి మరల రావణం తనయును ఆంజనేయుని పైకి దివ్యాస్త్రమును బడి గుప్పించి నొప్పించి నడులుబట్టే. ఇంకా వాడు ఇంకా ఆంజనేయ స్వామి ఆలోచిస్తున్నాడు. వాడు చిన్న భయంకరమైన అస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. మొదటిసారిగా రక్తము పట్టు మేన జాలువారుడని బోడగలి గాలి కుమరుండి ఉపేక్షించిన గడదని ఎగసి తన్ని రథమునకు గట్టిన
గుర్రమును కొల్చే అమ్ము వీరి పిల్లగాడ నూకుంటే వీరు మహా పరాక్రమవంతులు వీరిని ఆలోచించొద్దని ఒక్కసారి ఆకాశానికి ఎగిరి వారి రథాన్ని పట్టుకొని గుర్రాలు విసిరేసినాడట. గుర్రాలు విసిరి నీళ్ళ కొట్టినాడ. నీళ్ళ కొట్టి వారిని కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పితే వారి శరీరంలో ఉన్నట్టు అణువను మొత్తం విరిసి కింద పడేసాడు. కాళ్ళు అన్ని పిండి అయిపోయినాయట. ఆకాశంలో పిదప పిడికిలిని సారమని పీచమడచి రథమును ముక్కలకు గావించి లాఘవమున తనుడి నాతును ముద్ర తలయను కాళ్ళను ఒక్కసారిగా కుడి చేత బట్టి నడిచి పట్టి గరుడు ఒక్క మహా సర్పమును గాలిలోన దిప్పినట్లు గిరగిరగిరగిర దిప్పి పవరు తలయుండై జై రామభద్రాయ వేగ అక్షను పొడుగుపై విసిరిగొట్టే జై రాజారామచంద్ర భగవానికి జయని పిడికిలి బట్టి కాళ్ళను గట్టిగా బట్టి పిండిలాగా వేసి కింద పడేసినాడ. పడగానే వాడు చనిపోయిన నింగి ఎంచు నుండి నేల సమని ఎడలు చితికి మిత్తి చేతిలోని నెత్తురును ముద్దాయే అరయ వారి గుండెలు అలసిపోయి చూసినటువంటి వారి గుండెలు దిగజారిపోయినట. అంత ఘోరంగా చంపేసినాడు అక్షకుమారుణ్ణి, ఆ రావణి యొక్క కుంచిన్న కుమారుణ్ణి. తండ్రి పాపములకు తనయుడు బలియాయి, తండ్రి చేసిన పాపాలు కొడుకు తెచ్చిపోయాయి. తండ్రి పాపములకు తనయుడు బలియాయి అనుచున్ చెవిగిల్లి హనుమ కనులు అక్కడ అనుచున్ చెమ్మగిల్లి హనుమ తనయులు తను కనులు అక్కడ బాలభానుడు అస్తమించే అన్నడన్న చింతతోడ లంక చెన్ను చెదిరే. చూడండి, ఎప్పుడైతే అక్షకుమారుడు చనిపోయినాడో తండ్రి చేసిన పాపాలు కొడుకు బలిపోయాయి కదా అని ఆంజనేయ స్వామి బాధపడ్డాడట. ఇంతలో సూర్యాస్తమయం అయిపోయింది, రాత్రి అయింది. సుతి ఘోర మరణమాతిలోక భీకరం అయిన ధనుజముల కంతలేని అంతులేని శోకముదని నింపే కాకులే లోపులై అయ్యో పాప మనసును నరుమదుడిగి లోపులు కాకులై తండ్రి చేసే పాపానికి చిన్న పిల్లవాడు చనిపోయాయి కదా. ఆ లెక్కలో రాక్షసులంతా రావణి తిరం పెట్టినారట. తమ్ముని చావు వార్తవిని తల్లడ మందిన ఇంద్రజిత్తు తా నమ్ముల కొండయ్యి ఉరికి యక్షకుమారుని మాటి మాటికి దలంచుకుని నెమ్మదిలో దలంచుకొని నెత్తుడిని నెత్తుట బాధకొలుచు దివ్య రాజ సౌధమ్ములను ధీరుడై కుమలు తండ్రిని చూచే విషాదపు చిత్తుడై. ఎప్పుడైతే తమ్ముని మాత్రం ఉన్నాడో ఆ యొక్క ఇంద్రజిత్తు ఒక్కసారి సభలోంచి బయటకొచ్చి ఏమిరా నా తమ్ముని చంపుతాడా ఒక కోతొచ్చి అని బాధతోని తని ముందు వచ్చి నిలబడ్డాడట. దుర్నీక్షుని కనులతో దుఃఖాజలమ్ములన్నయ్య దుర్గతి లంకేశ దుష్టి వలన చావు దాపరించిన వాణి రూపుమాప వెడల చున్నాడు తండ్రి దీవింపుడని ఆ దుష్టవాడను నేను ఇప్పుడే హతమార్పుస్తాను నా కాలు తీరడ అనగానే అంత దానవేంద్ర వేత దానవనేత విప్పారి నట్టి కరుణం పుత్రుని గనుగుణంగా కౌగిలించి ముదురు ముద్దాడు నేడు నిన్ కథలమలకు భారమైనట్టు మనసులో పంపుచుంటుంది. ఆ ఇంద్రజిత్తుని దగ్గర తీసుకొని వాళ్ళు మొహాన్ని ముద్దాడి మీరు ఇష్టం లేదు నేను పంపుతున్నారు యుద్ధానికి భద్రం జాగ్రత్త అని చెప్పినాడు. ఎందుకంటే వాడు మామూలుగాడు వాడు వచ్చేటువంటి వాడు అమరనాథుని గెలిచిన అస్త్రబలం వాడే మామూలుగాడు కాదు ఇంద్రజిత్ అని ఇంద్రుడు తెలిసినటువంటి వాడు. అమరనాథుని గెలిచిన ఇంద్రజిత్ అస్త్రబలం ఆ మహావారము తోడి హవనమున నీకు విజయం చేకూర్చురిస్తేనుగా మళ్ళీ చెప్తా ఉన్నాడు. నువ్వేం మామూలు వాడవా, కొడుకు తండ్రి కొడుకులే మెచ్చుకుంటు నువ్వేం మామూలు కావరా, నాకన్నా బలాఢ్యుడు ఇంద్రుడు గెలిచినటువంటి వాడు, చంద్రుడు గెలిచినటువంటి వాడు, దేవతలు గెలిచినటువంటి వాడు, ఆ అస్త్రాలు భద్రంగా ఉన్నాయి కదా తీసుకొని పో అన్నాడు. అనుచు అనుచుని దీవించి రావణ అగ్రసుతిని సాగరంపెల్ వేగరా శౌర్యధనుడు భూరి భీకర సింహముల్ భుంచినట్టి అదర మధిరోహము చేసి అరిగిన నల్ల దిశలకు వాడు నాలుగు సింహాలను కట్టుకొని గొప్ప రథాన్ని ఎక్కి దివ్యాభరణాలు ధరించుకొని గొప్ప శస్త్రాలు పట్టుకొని ఆంజనేయ స్వామి పైకి యుద్ధానికి పోయినాడట. అరి భయంకరం అయిన వరవీర గణముతో రాజిల్లు తిరుతుడలేని రథబలం ముల్లోకముల సైతం కల్లోలము గావించ గలమేటి గజబలము వాయు వేగమున పైరి వర్గము పైకి లంఘించున్నట్టు తురంగ బలము శస్త్ర సంహారమే శాశ్వగాది శ్వాసగా జీవించు కండలు బలచిన కల్ బలము వెంట నడవంగ జల జగమెల్ల విరగబడగా భేరి కాలావహారములను భేరి కాలావ సాధనములు మారంబ్రోగా మేఘనాథుండు కదలి అవేయమైన కవిని విశాల కదలి మర్కటు పైకి. చూడండి, కసితో మీసాలు వెలిబెట్టి నాలుగు సింహాలు కట్టినటువంటి రథంపై ఇరలేని కాలుబలంతో తురంగ బలంతో గజబలంతో గుర్రాల బలంతో చతురంగ బలాలతో ఆ ఒక్క ఆంజనేయ స్వామిపై యుద్ధాలు పొందాడు. అప్పటిదాకా వాయుసుతుడు వాయుసుతుడు అమ్మను చూచిన మేలి వార్త నేనెప్పుడు పుష్యమూకమునకేగి సరాసరి రాము చేరి
నీ యొక్కల కుప్పరే సేమముగా ఉన్నదన రావణ రావణ లెక్క చేయకన్ చెప్పెడు తెలిపి స్వామి శివనేంద్రియమనం ముదమంద చేతుని. అప్పుడు అప్పటిదాకా గొప్ప యుద్ధం జరిగింది. ఆంజనేయ స్వామి విశ్రాంతి తీసుకుంటూ నేను ఎప్పుడు ఆ ఋషభకాలకు వెళ్తాను, ఎప్పుడు ఈ అమ్మవారికి చెప్తాను అని ఆలోచిస్తూ ఉండగానే గొప్ప భేరి మృదంగాలు మోగినాయి, గొప్ప యుద్ధ ధ్వని వినబడ్డాయి, శకధ్వని వినబడ్డాయి. ఇంద్రుని వలీల గెలిచిన ఇంద్ర జత్తు సర్వ సైన్య సమేతుండై సమరమునకు వచ్చుచున్నాడు. తనపైకి హెచ్చినట్టి రోషమనని తెంచి మారుత శుకుండు వీరి హతమార్చినట్లైన దానవేంద్రుండు శక్తి సామర్థ్యములను సంపత్తి సగమగచ్చు. పితవ సీతమ్మ చిన విడిపించుకొరకు బవరం అనివార్యమైన భయము లేదు స్వామివారు అనుకున్నాను. వచ్చేవాడు ఇంద్రజిత్తుని అని తెలిసింది. ఈ ఇంద్రజిత్తుని యుద్ధంలో చంపేస్తే ఇక సగం యుద్ధం అయిపోయినట్టే, రావణుని సగం ప్రాణం పోయినట్టే. ఎందుకంటే రావణుని యొక్క బలవంత ఇంద్రజిత్తే, ఎందుకంటే వాడు మహా గొప్ప శౌర్యవంతుడు, అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆంజనేయ స్వామికి వచ్చేవాడు ఇంద్రజిత్తులైతే వాళ్ళు సంబంధించాలి, ఈ వార్త అమ్మవారి యొక్క వార్త స్వామికి చెప్పాలి, సగం యుద్ధం అవసరం లేదు అనుకున్నాడు. అనగానే మంచి అవకాశం ఇది, చాలా మంచి అవకాశం ఇది. మరుని మన మనసే భీషణ వినాదమునం వేసి భీకరముగా వాళ్ళ వల్ల నల్లార్చి వాయుసుతుండు దేహమును పెంచి గర్జించ దిక్కులదరా. ఒక్కసారి మళ్ళీ దేహాన్ని పైకి పెంచినాడు, తోకక్షానికి ఎగిరాడు, గొప్పగా గర్జించినాడు. హనుమ గర్జన విని నన్ను అకసము సురగరణ్యములతో కిక్కిరిసిపోయే బిడ్డచర ఇంకా త్వరగా పీడినదంచు పుడమి తల్లి పులకించి పొంగిపోయే. ఒక్కసారి ధ్రువతరక్త విమానాల్లో వచ్చి ఆకాశంలో అలా తిరుగుతూ ఉన్నారట. ఈ యుద్ధం చూడాలి, ఈరోజు మా కళ్ళ పండువ. ఒక్కసారి ఆంజనేయ స్వామి ఇంద్రజిత్ యుద్ధం ఇలా ఉంటుందో చూడాలని దేవతలు తన భార్యతో సహా వచ్చి అలా గిరిగిరా గిరా తిరుగుతున్నారట ఆకాశ మార్గంలో. మేఘనాథులు నిర్జల మేఘములను ఆకాశమున తిలకించి అభ్రపడి అగ్నికి కీలల వంటి దివ్యాస్త్రములను అవిరణముగా గుప్పించి హనుమపైకి వాడు ఊరుకోలేదు. గొప్పగా గర్దించినాడు, ధనుష్టాంకారం చేసినాడు, దివ్యమైన అస్త్రాలను ఆ స్వామివారిపైకి వేస్తూ ఉన్నాడు. పవన సుధుండు తండ్రి తానం సైతం నింగినొక్క చోట నిలవకుండా ఇంద్రజిత్తుం బాణమేది తన్నంటకుండా తిరిగి తప్పించుకునేందుడంగే. స్వామివారు ఆ గాల్లో తిరుగుతూ వారి అస్త్రాలు తప్పించుకుని తిరుగుతున్నాడు, వాని అస్త్రాలు దొరకడం లేదురా. అస్త్రములు వైరి చాక చక్యం వలన లక్షమందకయే నేల రాలుడరసి మొదటిసారిగా బవరానబోయే పరువు ఎత్తగడ మూర్ఛధనమునని ఇంద్రజిత్తు ఎత్తుగడ మార్చధనమునని వాడు అనుకున్నాడు. ఏమిరా, నేను ఇన్ని అస్త్రాలు ఇస్తా ఉన్నాను, అవతలి వాడు నా గొప్ప దివ్యాస్త్రాలను తప్పించుకుంటున్నాడు, ఇక యుద్ధ క్రమం మార్చాలనుకున్నాడు, ఒక ఎత్తేసినాడు, ఇట్లయితే బాగుండదు. ఇక మీరు దొరకడం అనుకొని కొంత యోచింపి దొడంగే నా తంతు చూచి ఇది సరి అయిన తరి అని మదిందనించి పవన సుతుండు రెండు బాహువులను సాచి ఇంద్రజిత్తుని వట్టంగనించి గాని. అప్పుడు వాడు ఆలోచనలు పడగా ఆంజనేయస్వామి పెద్దగా ఎదిగినాడు. ఎదిగి అదే వీడి ఆలోచనలు అనుకుని వాడు పట్టుకోవాలనుకున్నాడు, చేతులతో పట్టుకోవాలని బాహువులు సాచినాడు, చేతులు పేదగా సాచినాడు. సాచి అతను సామాన్య ధనుండా హనుమ యుక్తి తానపడే పసింగట్టి పితావహుండు తన ప్రసంగిన బ్రహ్మాస్త్రమును గ్రహించి భక్తి రర్జించి మంత్రించి వదిలిపెట్టి స్వామివారు అనుకున్నాడు వాళ్ళు గట్టిగా బంధించాలి, బాహుల్లో బంధించాలి, ఎత్తుకపోయి సముద్రంలో వాడేయాలి, వాళ్ళు చంపాలనుకోవాలని వాడు గుర్తుపట్టినాడు. అమ్మో వీడు సామాన్యుడుగా నన్నే పట్టుకోవాలనుకున్నాను. వెంటనే బ్రహ్మాస్త్రాన్ని బాణానికి ఎక్కుపెట్టినాడట. తనను కాల సర్పము వరే దమరుచున్న ఆ మహాస్త్రము బ్రహ్మాస్త్రమని గ్రహించే బ్రహ్మాస్త్రం వేసినాడు వాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినాడు. ఆ మహాస్త్రం మరి మంటలు దక్కుతూ స్వామివారి పైకి వస్తుంది. దాన్ని స్వామివారు చూసినాడు, అయ్యో ఇది మా తాతగారు బ్రహ్మదేవుడి బ్రహ్మాస్త్రం, దీనికి మనం గౌరవించాలనుకున్నాడు. ఆ బ్రహ్మాస్త్రం సంగిన వరము నుంచి కట్టుబడితారే దానికి దాటుపట్టి. అయ్యో బ్రహ్మగారు పంపించినట్టు యాక బ్రహ్మవరంతో వచ్చిన ఆ బ్రహ్మాస్త్రానికి మనం గౌరవించాలని తనకు తానుగా నమస్కారం చేసి నిలబడ్డాడట. ఆ బ్రహ్మాస్త్రం వచ్చి స్వామివారి కట్టివేసింది. కట్టివేయగానే ఉన్నటువంటి రాక్షసులను పెద్ద పెద్ద జయధ్వానాలు చేసినారు. మరి ఆయన గౌరవిస్తూ పట్టుబడగానే మిగిలిన వాళ్ళు తాళ్ళతో కట్టేసినారు, మరి గొట్టుగా గొలుసులు కట్టినారు, అలా లాక్కుపోతూ ఉన్నారు. తలను రోళ్ళతో దంచి పచ్చడి చేసి మొక్కెల మన కేకలు ఒక్కపక్క అలా నగర విధుతో తిప్పుతూ వెళ్తూ ఉన్నారు. ఆ ఇంద్రజిత్తు గొప్ప శౌర్యవంతున్నాయి, ఈరోజు ఆ యొక్క కోతి నాకు దొరికిందని ఆంజనేయ స్వామి పట్టుబడ్డాడు అనుకుంటున్నాడు. కానీ ఆయన దేనికి పట్టుబడ్డాడో వాళ్ళు తెలియడం లేదు. అలా పట్టుబడ్డగానే మరి గట్టిగా బంధించి నగర విధులు నింపుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలంతా దగ్గరికి వచ్చినారు. వీని వల్ల కదా మా భర్తలు చనిపోయినారు,
మా కొడుకులు చనిపోయినారు మా పిల్లలు చనిపోయినారని వాళ్ళు శాపనార్థాలు పెడతా ఉన్నారు ఒక ఆమె అంటుంది తలను రోకళ్ళతో దంచి పచ్చడి చేసి మెక్కెద మనసు కేకలొక్క పక్క వీని తలను నరికి ముక్కలు ముక్కలు చేసి రోట్లేసి దంచుకొని నేను తింటాను ఉదామన్నది లేదు ఆ కొంత నేను తింటాను ఇంకోమన్నది వీని ప్రేగులు దంచి నూనెలో వేయించి మెక్కెద మనకి ఒక వంక ఇటుపక్క చూస్తే వీని ప్రేగులు తెచ్చి నూనె లేసి బాగా కాల్చుకొని మేము తింటామని కొంతమంది అనుకున్నారట కత్తితో మెడగోసి నెత్తురును కూడుగా మెక్కెద మనసు కేకలు ఒక పక్క ఇంకో పక్క కొంతమంది వీని ప్రేగులు మొత్తం కత్తులు కండ కండాలు చేసి అవి నట్లేదు తినాలని కొంతమంది అనుకున్నారట రాక్షసు చనిపోతున్నా స్త్రీలు చనిపోతున్నారు ఈ విధంగా క్షణములో నరక సర్వనాశనం అవుతుందని కను కనులు పులకరించి కలిగిన హనుమ సంభ్రమతోడ తోక సంధ్రమనందు ముంచి ఒడలు వలచి దంతులు ఎడగలిగి ఈ విధంగా లంకలకు పెట్టి ఆ సముద్రంలో దూకి తోక సల్లాచుకొని ఒక్కసారి ఆ లంక చూసాడ పేట కీలల్లో లంక మాడిపోతుంది ఆ దృశ్యం చూసి దంతులేసి ఆ పల్టీలు కొడుతున్నాడు ఆ సముద్ర ఇసుకల్లో ఆడుతూ ఉన్నాడు పాడుతూ ఉన్నాడు కొద్దిసేపటి తెలివచ్చింది అయ్యో లంకనకు పోయాక అశోకాలు ఉంటుందా అనుకున్నాడు అంతలోనే హనుమ అందున్న జానకి మారుతాత్మజన మదిన మెదల ఆమె కూడా మంటలందు చిక్కినదేమో అన్న సంశయమున నా తలగి అయ్యో ఇంత ప్రమాదం జరిగింది అమ్మవారు ఉంటుందా అనుకుని ఆలోచించగానే కర్మగాలి ఎట్టి సంఘటన సంభవమైన అవల బ్రతుకలేల ఎరణ మణికి ఇనకులేశుని శ్వాస నిక్కడము మసి చేసి తిరిగి వెళ్ళని వారిని చదివగలుగుని ఒకవేళ సీతమ్మ వారికి మనకి అక్కడికి వెళ్ళగలనా రామసీతమూర్తి నా ముఖం తీర్చగలనా అని ఏడుస్తూ ఉన్నాడు దీనికంతకు మూలమైన నేను గాన ఇక్కడనే మేను వీడదు నిక్షణమ్మే అనుచు మది నెంచ మారుతి ఎంతలోనే కొన్ని శుభమ్మలు గోచరించే దూతనను గాల్చింది గాల్చిన వీతి హోత్రుని డవలిజాతను రామం ఇల్లాని గాల్చునని తలంచుట తప్పని అని సుతుండు తోకదిక్కుచ్చనే అశోకవనికి అప్పుడు అనుకున్నాడు నన్నే చల్లవలసిన అగ్నిదేవుడు అమ్మ ప్రార్థిస్తే నేను చల్లబడ్డాను నా తోక చల్లారింది మరి అమ్మనేది ముడతాడు ఆమెకేం కాదనుకొని అశోకవనం వెళ్తుంటే రెండు గువ్వల జంటలు మాట్లాడుతున్నాడు అశోకవనం మొత్తం కాలేదు కానీ అశోకవనం కింద ఉన్నట్టు అమ్మవారు కాలలేదు ఆమెకి ఎలాంటి ప్రమాదం జరగలేదని రెండు పిచ్చుకలు మాట్లాడుతుంటే విని ఆ అశోకవనానికి వచ్చి అమ్మను ప్రార్థించినాడు నువ్వు క్షేమాలు తెలుసుకున్నాడు అప్పుడు అమ్మవారు అద్భుతమైనటువంటి చూడమని ఇచ్చింది ఆ చూడమని కళ్ళ కద్దుకొని ఒక్కసారిగా సింహ గజన చేస్తూ జై సీతారామచంద్ర భగవానికి జై అంటూ ఆకాశానికి రిబ్బును ఎగిరినాడు రిబ్బును ఎగిరి అలా ప్రవాహంలో ప్రయాణిస్తూ యువతలు గట్టి వచ్చినాడు మళ్ళీ మైనాకపు గిరిపై కాలు మొప్పినాడు ఆ మైనాకుడు ఇచ్చినట్టు ఆదిత్యాన్ని స్వీకరించినాడు ఆ ఆదిత్యాన్ని స్వీకరించి ప్రస్రవ దగ్గర చేరుకున్నాడు ఆ ప్రస్రవ దగ్గర మరి జాంబవంతాది అంగదాదులు ఉన్నారు వాళ్ళని తెలుసుకున్నాడు అమ్మవారి శ్రీమని తెలిసినాడు చూచితి ఏ చూచితి సీతల డంచు రామునకం దెలుపన్ రాముడు ఆనంద ముప్పారంగా హనుమా ఇంతటి భాగ్యము నాకే నీ వల్ల అభ్యనంచు అద్భుతంగా రామచంద్రమూర్తి కళ్ళ కద్దుకున్నాడు కౌగలించుకున్నాడు నీవు గాక ఎవరు వదిలేయా ఈ యొక్క వాగ్యం దాడని ఇద్దరు ఆశీర్వదించుకున్నాడు ఆ అందరు కూడా రామచంద్రమూర్తికి నమస్కారం చేసినారు సీతమ్మ గారు చెప్పినారు ఈ విధంగా అందరు కూడా ఆత్మోత్సవంతో అత్యుత్సాహంతో ఆ యొక్క సుందరాకారుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి యొక్క చరిత్రను పొగడినారు జయ ధ్వానాలు చేసినారు మరి పవనసులు చేసేటువంటి గొప్ప కార్యానికి అంతా ఆ లంక అంతా ఆ వనం ప్రశ్నడిగిరి అంత కూడా ఆనందోత్సవాలతో ఉన్నది యుద్ధ సన్నద్ధాలు చేద్దామని రామచంద్రమూర్తి తానే స్వయంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు ఒక లగ్నంలో అద్భుతంగా శుభలగ్నం చేసినాడు అది ఆయనకు సాధనకార మంచి నిర్ణయమని యుద్ధం ప్రకటించినారు ఈ విధంగా అందరు కూడా సముద్ర తీరాన్ని జరుపుకుంటున్నారు ఇంతటితో సుందరకాండ ముగిసింది ఒక 10 నిమిషాలు మనం విశ్రాంతి తీసుకొని యుద్ధకునాథ్ నీళ్లు నమరకుండని అభిప్రాయము తెలుపు అని ధనుజ విభుండు ఈ విధంగా విభీషణ తీర్థమైన సీతమ్మ వారు తీసుకొచ్చి చేయాలని పనిచేసి గొప్ప పాపం కట్టుకున్నావు ఇప్పుడు మేమేం చేస్తామన్న ఇంతకన్నా అనడ అనగానే అందుచే నేను పాపపుణ్యమునక అనవరదరం నిన్ను నిన్నంటి ఉండి అహోమున విజయమ్మను అందజేసి చింత బాపనీకని చేసే ప్రతినా సరే ఏది ఏమైనా అయింది అయిపోయింది యుద్ధమే సంబంధించింది కాబట్టి తప్పకుండా నువ్వు ఏ చెప్తే అది చేస్తా నేను విజయం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తా ఇంతకన్నా ఏం చెప్పాలి కుంభకరుణని కోరుకున్నాడ ఇంత లోపలనే ఇంద్రజిత్తు లేచి ఆ యొక్క విభీషణ తిరుగుతూ ఉన్నాడు సభా మధ్యంలో చిన్నవాడైన ఆ యొక్క ఇంద్రజిత్తు
आंदा राज्य वाड़वा मम्मी विमर्शिस्वा मानगारेवा रावणासुरा राम भक्त रावणा वाड़ी वील पंपना आ विभीषण मरी आयुक्त मंत्रुड़ मंत्रु तो आकाश मार्गन आ समुद्र तीर वरू आ रामचंद्रमूर्ति प्रार्थना चू दिगी रावण पाद पड़कना परगत्ति बसकोट पाल मध्य निचु ने निवसु अब विभीषण परगत्ति परगत्ति बसकोट पाल मध्य बुसगटे पावल मध्य निवसट का कुछ दूकड़ कुपित सिंह तलपड़ अवनी गेलव पैकी युद्धा मीद पड़ने सिंह मध्य तो निबड़ युद्ध चेवचट का तलपड़ अवनी गेलव भयंकर जीके मरल कटेवच्छ काल भयंकर कील बड़ी चिंको बैठक रावच्छ का निंगि नीरधीयम चेरी हाई स्वार चेयवच्छ आकाश में वे मूल निद्रोवच्छ का बंधम सहित विस्मरी को गर्भ आगर्भशत्रु कोई वंटी हीन हीन गुणि बटी विड़बी मेट ब्रतकगलमे इंद्रजिना कीकर पाल मतलब बतकोच्छ मेघाल अग्नि कि तपच्छ का इंटुट बटी पक्ने नीवत मेमुदूँ मावत उड़बी गंटा प्रयत्न चेगा का स्वयं बैलदेरी रामचंद्रमूर्ति पैनाट अब अट्ना रावणासुर पोते पैनवा युद्ध कंटकना पोते पोते राम दिन युद्ध कंड कड़ अन गरी तम भावमा भावमावंत परम साधु वतनमें परम साधु पटद शिक्ष रक्षक श्रीरा सदा विश्वसु धर्मवेत तुम्हारेमो रामेमो राप धैर्य भैर्य शिलवंत धर्मशील धर्ममूर्ति आयने नाक दिख आ तरवा मीकड़ दिखनी वैरपक्ष एपड़े आ विभीषण वो वैरपक्ष अब रामचंद्रमूर्ति चूस्ता आकाश में एड़गर वस्तू आंजनेवा चुता आचेटे वाक्षसुना राक्ष तमड़ना गोपवाड़ धर्मकोविधु मन चर्चा पक्ष वैरपक्ष वाड़ी घोर घोराधीय घोर पराधीय वैरी अना నలు పాప కృత్యములను చలిపిన వాడైనా దుర్గర్వమే పారధీరుడైనా పచ్చినెత్తురుగా బతికెడు వాడైనా గుంట నక్కల వెంచు కురులుడైనా అవినీతి కానవాళమైన వాడైనా సింహవృత్తిని హింసవృత్తిని నెంచు హీరుడైనా ఎవ్వరే గారి చేయి సాధీరుడు నిలిచి శరణు వేదిన వాణిపై కరుణ దూపి అక్కునందేచి అతన్ని ఆర్తించి ఆర్తి నాపి మమత వెంచుట నా ధర్మము నమ్ము వచ్చేవాడు భీషణుడు మనం చేర్చుకోవద్దని లక్ష్మణమూర్తి అంటే వచ్చేవాడు ఘోర కూరాలు కలిగినటువాడైనా ఎంతో శక్తి సంహారం చేసేవాడైనా కుటిలాత్ముడైనా నీచుడైనా శరణు అన్న వాడిని రక్షించడానికి బాధ్యత నాది ఆ ధర్మం నాది అని ఆ విభీషణుని తన పక్షంలో చేర్చుకున్నాడు ఆయనకు మరి శరణు ఇచ్చినాడు ఆ విభీషణుడి యొక్క వరసలో చేరిపోయినాడు అప్పుడు అంటున్నాడు స్వామి అరుచును వ్యాకులత శరణు వేసి ఆ మహాత్ముని మౌనత్య మాన్య ఔనత్యమాత్మదలంచి కరిగిపోయిన గుండెలను కాంతజేర్చి భీతి విడనాడి పలికని విభీషణుడు అఖిల భూత శరణ్య నీ చాచినది నీ చాతి నీచమైన దుర్బుద్ధితో సీతను హరించి నీ మనమ్మన శోకాంతి నింపినట్టి మూర్ఖ దానవనాకు తమ్ముడని నేను యా నీ చాతి నీచమైన కోరికతో అమ్మవారిని బంధించి తీసుకున్నటువంటి నీచుడైన రాముని యొక్క రావుని యొక్క తమ్ముడయ్యా అనంగానే అక్కడ చేర్చుకున్నాడు ఆయనకు మైకు బాబులు ఏ బాబు తిరుమతిరుమమా ఉదయశల కళ్యాణ భాగవత ప్రజాయే పురుషస్తుందం తిరుగా మిశ్రణం మరి డిస్టర్బ్ అయితే చెప్పు ఆపదావ భక్తారం ధాతారం సర్వ సంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భయో మాంతం లక్ష్మీనారాయణ భ్యానమః ఉమా మహేశ్వర భ్యానమః సచిన్ ప్రంధర భ్యానమః అరుణ దేవ శిష్టక భ్యానమః శ్రీ సీతారామ భ్యో నమః ఇష్టదేవతా భ్యో నమః కులదేవతా భ్యో నమః గ్రామదేవతా భ్యో నమః స్థానదేవతా భ్యో నమః వాసుదేవతా భ్యో నమః ఇత్యాది నవగ్రహదేవతా భ్యో నమః దేవే మహాదేవతా సర్వేభ్యో బ్రాహ్మణే భ్యో నమః ఆచమ్య ప్రాణాయ యజ్ఞ నేత్రా చమ్య కేశవాశ్వనామ గోవిందాయ నమః విష్ణుమహదేవ ప్రభావ సుదర్శన రుద్రామ రామ
శంకర శివాజీ పత్రనాడు శతమ అలక్షణనాథం మహర్షి విష్ణు స్వామి శ్రేష్ఠమైన మంగళ మూర్తి బ్రహ్మ విజయ పరాఠి శ్రీ శ్రీధర ఆగ్రవేయ శ్రీమణ భాగవత माघमासे शुक्लपक्षाध्याये दशमी एकादश्यां भाण मंदवासरे चतुष्पद सहिताना क्षमस्तम अभिजात श्री सीतारामचंद्रस्वामीकाम श्री सीतारामचंद्रस्वामीकामी लोककल्याण श्रीरामचंद्र विवाह प्रकरण चलिष्ये विवाह चलिष्ये तत्राधो निर्मितावसमाप्त महागणा स्मरण चलिष्ये गणानावहे सभी कवीनावस्तम दैष्ठराज ब्रह्मण ब्रह्मणस्पदारस्मृति सिद्धस्सागर महागणाधिपते नमः तदंगकलशाराधनकलशसमग्रविश्वगण्डेरकृष्णवासदामूलोत्तरकृष्ण ब्रह्म मध्ये माद्रणास्ता कुक्षौतुस्सागरा सर्वे सप्तद्विभावसुन्दरः जाते श्री
रघुनायक जननम ये मंगल सवधान शुभम बहुत सवधान शुभ लग्ने सवधान ओम ध्रुवं ते राजा देवो बृहस्पति ध्रुवंत इंद्रस्याग्नस्य राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवमिति ध्रुवं सुमुहूर्तमस्तु ओं ध्रुवं ते राजा वरुण ध्रुवं देव बृहस्पति अंदर कूडा चप्पट्लु कोट्टंडि ओं ध्रुवं ते राजा वरुण ध्रुवं देव बृहस्पति ध्रुवं देव बृहस्पति ध्रुवंत इंद्रस्याग्नस्य राष्ट्रं धारयतां ध्रुवं ते राजवंत इंद्रस्याग्नस्य राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवमिति ध्रुवं सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां अत्यंत आनुकूल्यता फल सिद्धिरस्तु तदस्तु विधंगा स्वामवारि यొక్క అక్షతారోపణ సుముహూర్తం జరిగింది ఆ తర్వాత వస్త్రాలు కూడా పెట్టడం జరుగుతుంది అమ్మవారికి స్వామివారికి ఆ తర్వాత కన్యాదాన మహోత్సవం జరుగుతూ ఉంది ఆ సందర్భాలు కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది ్రహ్మాండాధ్యాశక్తిగ్రహాంతర్య అతల వితర సుతల తలాదుల సాధు సత్తాలు సప్తదాలు షట్పరతలే సదా లోక షట్పశ్చాదో భాగే మహారాణ మహానారాయణరాయ పరిరాజరాయ శేషాస ఫలావలంబన ఉండే ఐరావద పుండరీక వామన కుమదాంజ స్వతంత్ర సారభూకాద్య సిద్ధి దండే శుండాదండ తమిద మరావత్యాహ శ్రకవతి భవతి రాజ్యవతి రంభావతి రంకావతి నిమిర కాంభోయ కావ సంవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మారద నేపాల కేరళ చోళ పాంచాళ బంగళ గోళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక నాట వాళ్ళ పాండ సురేంద్ర హుణ దశార్ణ భోజ గాంధర్వ విధర్వ విధ భావిక బర్బర్ కైవై కోకల కుంతల కిరాత సురసేవర కైంతల గోకుల భక్త మహేంద్ర పారాస్తిక భుజ్వర యవన యావర గ్రంథర సారస్వర సింధు వత్యాలు విశేష వాజభూపాల చంద్రదే శంభు ప్రక్ష కుశక్రౌషాదశాష్కరాభ్య సప్తీర్ఘ దీపదేంద్రదేవ శ్రీకామర వస్త్రాగ సమీ గాంధర్వ చారణ భావయతి నవకంఠాత్మక సిద్ధి భూపల మధ్యే దండకారుణి చంపకారుణి ద్రాక్షారుణి నైమిషారుణి నహుషారుణి భద్రికారుణి దేవతా దేవదారుణి నేవి భాగీరథి గౌతమ నర్మద సింధు వేలు కామరావి కావేరి కుష్ఠామ్రపర్ణ విశాలార్జున విశోక కౌశికి గండక చిత్రిక వశిష్ట ప్రవరాకాశ సర్వ పాపాదులకు పొలుపు రాయితే అయోధ్య మధురామాయ కాశీ కాంజ హవంతిక పురిద్వారవలు చేయ సప్తమి నక్షత్ర ప్రయుక్తే మమ హక్కాయ కర్మభి జ్ఞాతాజ్ఞా సంభావితానాం పాపానాం నిరుకృతం వారు కావి సప్తర్షి మండల పర్యంతం రుద్రాశయ దర్శ శాస్త్రవాసన ఏకైక వాలుగా ప్రకర్షణ సంయుత్కాల మయా సరిజా పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం పితృణాం నరకాదుత్తీర్య అక్షయ బ్రహ్మలోకవా సిద్ధర్థం సతవర్ సంప్రశీల జీవ సిద్ధర్థం ప్రభౌత్రీం పౌత్రీం పుత్రీం ఇక్కడ మరి రామచంద్రమూర్తి యొక్క సీతాదేవి యొక్క ప్రవరాలు చెప్పడం జరుగుతుంది వారి యొక్క గోత్రము వారి యొక్క పెద్దలు వారి పేరు కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారిని దశాపరేషాం అపరేషాం మద్వంశానాం పితృణాం నరకాదుత్తీర్య అక్షయ బ్రహ్మలోకవా సిద్ధర్థం చెప్తా ఉన్నారు చతుస్సాగర పర్యంతాం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనగా అమ్మవారి యొక్క నిమివంశం అమ్మవారి నిమివంశం ఆమె యొక్క తండ్రి జనకుడు జనకుడి యొక్క తండ్రి హర్షరావు మహారాజు హర్షరావు మహారాజు యొక్క తండ్రి స్వర్ణరావు మహారాజు ఇక్కడ చెప్పడం జరిగింది చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అమ్మవారి నిమివంశమని ఆమె తండ్రి జనక మహారాజు అని
जनक महाराज तंत्री अश्वर महाराज आय तंत्री स्वर्ण महाराज इकड़क जी अम्मवारी गोत्र मरी निम जी अला चतुस्थावर पर्यत गोब्राह्मणे शुभम रामचंद्रम पर्वता आयन मरी इक्षाकुवंशमी मरी तत्वस्वरूप अखिलांडपति ब्रह्मनायक आदि मध्या श्रीरामचंद्रमूर्ति मरी दशरथ महाराज आये तंत्री मरी नाभागुड़ आये तंत्र रघु महाराज आये तंत्र अज महाराज इला वारे सूर्यवंशं अम्मवारी चंद्रवंशं चतुस्थावर पर्यतं गोब्राह्मणेभ्यः शुभं भवतु। नाभाग महाराज प्रपौत्राय मरी अज महाराज पौत्राय दशरथ महाराज पुत्राय अखिलांडपति ब्रह्मांड नायकाय तत्वस्वरूपाय श्रीरामचंद्रमूर्ति वर्मणः पराय जी मैं विधा अम्मवारी या गोत्र स्वामी या वंशं मनम कन्यादान भाग में चुप जी राजारामचंद्र भगवान की जय। आ तरवा कन्या दान जना जला अंदर पैना इकड़ कार्यकर्ता धिकारी पादाल जला तल पैसा हम सब भूल गए मैं कन्यादान भाग जी तदंग मरी गौरीदेवी आ तरवा मन आराधी मंगल सूत्र धारण कंकण धारण जरूद सर्वमंगल मंगल्य शिव सर्वात्मस्ताद के शरण्य त्र्यंबके गौरी नारायण नमस्ते। मरी अम्मवारी कल्याण सदर्भंग गौरीदेव आराधिस्तुंदि पूर्व पार्वतीदेवी मरी कल्याण समय में गौरीदेवी पार्वतीदेवी मरी विधा आराधिस्तुंदि। मरी श्रीकृष्णु चेसुकुने मुंदु रुक्मिणीदेवी गौरी आराधिस्तुंदि नम्मिदि ना मनंबुल उमा महेश्वरैन पुराण दंपतुलु अंटू पुराण दंपत शिवि पार्वती स्मरण विवाह में अंतर्भागमे कधा अद्भुत आ गौरीदेवत आराधे संप्रदाय सनाधि मन को सदर्भंग गौरी पूजे मंगल सूत्र गौरीपदी अष्टापदी नवपदी भगूवसी सहस्राक्षरा परमे व्योम गौरीदेवताभ्यम ध्यान महावायासाध्यम हस्त अर्घ्योपचारिक स्थान पूजया पूजया दुर्गमाघ्रापया अगरबत्ति मरी दिव्य मूर्त सदर्भंग कंकण दान जो बदना दक्षिण हस्तेषु नवसूत्र कंकण पुत्रपौत्राभिवृद्धम पुरुषस्य सुखप्रदम बदना इकड़ वेदी का बट्टी विधा अयवार की कुछ की अम्मवारी चेत कंकण कटो जो येन भद्रो बलिराज दानवेन्द्रो महाबल हस्तेषु नवसूत्र कंकणं पुत्रपौत्राभिवृद्धं श्रीराम सौभाग्यवर्धनम विधा मरी अयवारु अम्मवारी चेत की कंकण कटो जी आर्वात अम्मवारी स्वामी कुछ की विधा कंकणा अलंक जी आर्वात गौरी पूजा मरी चवर आयुक्त मंगलसूत्र धारण आ मंगलसूत्र अर्चन अंदर की सारी आ मंगलसूत्री तरह मंगलसूत्र धारण जो काबी अंदर राजारामचंद्र भगवान की जय।
ध्यायामि ध्यानम् आह्वयामि अधर्मयामि पुष्पय पूजयामि ओम सर्वमंगलमांगल्ये सर्वतस्सारिके श्रीनेत्रम्बके गौरी नारायण नमस्ते श्रीवत्सवाष्टमारुध्यमायिद शुभमारम्भे ध्यानमन्दनं पशुम्भवत्नाभं शतसंवत्सरं दीर्घमायुः ध्रुवाग्रामयामि प्रत्यक्षदिवं दर्शयामि धर्माग्राव्यां प्रत्यक्ष दीपं दर्शयामि नमस्करोमि दुर्गा दिवर्षन अग्ने अक्षुर्नमसा गुणान अस्माकं भविद्यविता धनुनाम पितराज दगम सहमान विक्रम अग्रिभं तुवे परमा सरस्ताद काच्या इना इद्महे कन्यकुमार दीमहि तन्नो दुर्गे प्रचोदया नमस्कार अम्मवारी मिल्लो मरि सीताराम चंद्रमूर्ति मरि अर्चकुल द्वारा आ मंगल सूत्रालु धरिंपजेसुकुन्नारु मरि इदि अत्यंत शुभ संदर्भं ई संदर्भंगा अम्मवारिनि मरि अय्यवारिनि इद्दरि कूडा मरि ఆ యొక్క కలంద్రాలతో అర్చిస్తున్నాం శతమానం ఆ విధంగా అందరి విధంగా ఆ రామచంద్రమూర్తి తన యొక్క భక్తి ప్రవర్తన ద్వారా అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఆ ఇద్దరికి నూతన దంపతులకు మరి కలంద్రాలు వచ్చినటువంటి కాంత నూతన సాగుతం కొంచెం కిందకి రండి ప్రియంజలీనాం పురుషంజలీనాం తస్యేద కన్యాం విలక్షణీనాం స్వర్ణపాత్రైర్వలుతుండే స్వరైస్వరైః పుష్టికరేద మంగళం శ్రీయంజలీనాం పురుషంజలీనాం తస్యేద కన్యాం విలక్షణీనాం స్వర్ణపాత్రైర్వలుతుండే స్వరైస్వరైః స్వరైస్వరైః పుష్టికరేద మంగళం శ్రీయోమే కామస్య సమవృద్ధతాం యశోమే కామస్య సమవృద్ధతాం భగోమే కామస్య సమవృద్ధతాం भगवो मे कामस्थ समवृद्धिताम श्रियां वर्धस्यमायुष्यम आरोग्यमायुधात् शोभमानं महते धान्यं धनं पशुं भवभृत्लाभं शतसंवत्सरं दीर्घमायुः ई विधंगा मरि कलंब्रालु वेसुकुन्नारु इद्दरु कूडा ఆ విధంగా సీతారామచంద్రమూర్తి అమ్మవారు ఒకరితలపై ఒకరు ఈ విధంగా ఈ సందర్భంగా కలంబ్రాలు వస్తున్న ఘట్టం కొనసాగుతా ఉంది శ్రీయంజలీనాం అటునచ్చుకోవాలి శ్రీయంజలీనాం పురుషంజలీనాం అస్తేద కన్యాం జలప్రోక్షణీనాం సువర్ణపాత్రేద పరిపూర్ణకండులై స్వరై స్వరై పుష్టికరేతు మంగళం సఫలం పుత్రపౌత్రిం ప్రవర్ధనే తస్మా శుభం మే అకశాంతిం ప్రయస్తవి తలంబ్రాలు అవి ఓడిపోయాం.
ओम फलम मनोरस बलम पुत्रपौत्रि प्रवर्तने यस्मा तस्मा शुभम मे अथ शांति प्रयश्च मे ఈ ఓడి బియ్యం పోసిన తర్వాత అందరు కూడా